మీరేమో పొత్తుండబట్టే అధికారంలోకి వచ్చింది టీడీపీ మాతో పొత్తుండబట్టే అని మీరు అంటున్నారు వాస్తవం ఏంటంటే టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు బీజేపీ కూడా అలయన్స్ లో ఉంది ఇప్పుడు అది అది ఎవరి వల్ల ఎవరికి వచ్చి పెట్టుకున్నారన్న మాతో అదేనండి అందుకే అంటున్నా ఇప్పుడు మొన్న టూ లో మీకు పదమూడు ఇస్తే నలుగురు గెలిచారు మీకు మీ వల్లే టీడీపీ గెలిస్తే పదమూడుకు పదమూడు మీరు గెలవాలి కనీసం పది గెలవాలి అందువల్ల పొత్తులో ఉన్నారు అంతవరకు ఓకే కానీ మా వల్లే గెలిచిందని మీరు అనుకోవడం అనేది కొంత ఏపీలో మిగతా స్టేట్స్ గురించి నేను మాట్లాడను మిగతా స్టేట్స్లో బీజేపీస్ డిఫరెంట్ తమిళనాడు ఏపీ కేరళ ఇటువంటి చోట్ల బీజేపీస్ డిఫరెంట్ రైట్ సో అందువల్ల తమిళనాడు కూడా కూడా చూడండి అన్నమలై నాయకత్వంలో పుంజుకోండి తమిళనాడులో నెక్స్ట్ ఎలక్షన్స్ కల్లా డిఎంకే దింపేసి మీరు అధికారంలో రండి నేను కాదంటా యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడున్న సిచువేషన్ మాత్రమే నేను మాట్లాడుతున్నా సోనియా గాంధీ గారు కూడా మీరు ఇందాక అన్నారు ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ లీడర్ మోదీ గారు ప్రస్తుతం ఆయనే కరెక్టే ఐదారేళ్ల క్రితం సోనియా గాంధీ గారు సారీ రెండు వేల పద్నాలుగు ముందు ఐ థింక్ రెండు వేల పదమూడు పన్నెండు పదమూడు ఏ ఫోబ్స్ ఇదే ఫోబ్స్ మ్యాగజైన్లో వరల్డ్స్ థర్డ్ లార్జెస్ట్ పవర్ఫుల్ పర్సన్ ఇన్ వరల్డ్ ఆవిడ ప్రధానమంత్రి కాదు జస్ట్ యూపీఏ చైర్పర్సన్ ఆమె ఆమె ప్రపంచ బలవంతుల జాబితాలో ఉన్నారు బలవంతులు అంటే బాక్సర్లు కాదు ప్రజాదరణ మూడో నంబర్ నంబర్ లో ఉన్నారు ఆమె మరి అప్పుడు ఏముంది సో అందువల్ల ఇవన్నీ మ్యాజిక్స్ ఈ మ్యాజిక్స్ ట్రాప్ లో పడి మనం కొట్టుకోవడంలో ప్రయోజనం లేదు కానీ సంథింగ్ ఒక అదే సోనియా గాంధీ గారి మ్యాజిక్ ఏంటి వచ్చిన నరేంద్ర మోడీ గారి సామర్థ్యం ఈ రోజు ప్రపంచ దేశాలంతా భారతదేశం చూస్తుంది భారతదేశంతో సత్సంబంధాలు మెయింటైన్ చేసుకొని చూస్తా ఉంది మీకే తెలుసు కదా గతంలో ఉన్నటువంటి ఇండియా ఇప్పుడు న్యూ ఇండియా ఎలా ఉంది ఎన్ని నేను కానీ డెఫినెట్ గా ఇప్పుడు మోడీ గారు ప్రపంచ ఆదరణ గర కలిగిన వ్యక్తుల్లో వన్లో వన్ ఫస్ట్ ప్లేస్ లో సెకండ్ ప్లేస్ లో ఉంటారు నో డౌట్ నేను కాదని అట్లా ఇవాళ జనాభాలో మనం చైనాను కూడా దాటేసాం వీఆర్ వన్ గ్రేట్ గా చెప్పుకుందాం జనాభాలో దాటేసామని సో అది కాదు ఇష్యూ ఇక్కడ సో యంగెస్ట్ యూత్ ఉండేది అవునవును వెంకట వెంకటకృష్ణ యంగెస్ట్ యూత్ రాబో రోజుల్లో ప్రపంచాన్ని శాసిస్తారు మన వాళ్ళు మన యువత ప్రపంచాన్ని కానీ ఇప్పుడే ప్రికాషన్స్ తీసుకోకపోతే ఇంకొక ఇరవై ఏళ్ళ తర్వాత హైయెస్ట్ వృద్ధులున్న ఉన్న దేశం కూడా ఇండియానే అవుతుంది ఈ యువకులందరూ అప్పుడు వృద్ధులు అవుతారు పిల్లలు జాగ్రత్తలు తీసుకుంటారన్న కాదు ఇప్పుడు పిల్లలు కనకపోతే అందుకని చంద్రబాబు నాయుడు గారు ఐదేళ్ల క్రితమే చెప్పాడు ఒక్కళ్ళు కనేవాళ్ళు ఇద్దరిని కరెంట్ ఇద్దరిని కనేవాళ్ళు ముగ్గురికి కరెంట్ ఇరవై ఏళ్ల తర్వాత యూత్ దారులు లేకుండా పోద్ది దేశానికి కాబట్టి ఇవన్నీ డిఫరెంట్ టాపిక్స్ రండి మా మోహన్ భగవత్ గారు ఎప్పుడో చెప్పారన్నా అదే మా మోహన్ భగవత్ గారు ఆర్ఎస్ఎస్ చీఫ్ ఎప్పుడో చెప్పారు ఆర్ఎస్ఎస్ చీఫ్ ఎప్పుడో చెప్పారు ఆర్ఎస్ఎస్ చీఫ్ ఎప్పుడో చెప్పారు మోహన్ భగవత్ గారు యెస్ ఇప్పుడు ఎస్ మోహన్ భగవత్ గారు మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ మా మాతృ సంస్థనా మా మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ మాతృ సంస్థే నేను కాదన్నట్ల పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళందరూ పిల్లలు కనమని చెప్తే ఎట్లా ఏం చెప్పాలి ఏం చెప్పాలి దానికి అందుకని ఇప్పుడు ఆ ఇష్యూ కాసేపు పక్కన పెడదాం మొత్తం పిల్లలందరినీ కాదన్న దయచేసి ప్లీజ్ మనం టాపిక్ ఏటో తీసుకెళ్లొద్దు టాపిక్ ఏంటంటే టీడీపీ ఒక్కసారిగా ఎందుకు అటాక్ మొదలెట్టింది జనసేన అలక అనేది ఇంకా కొనసాగుతోంది ఏదో మొన్న ఏదో వెళ్ళొచ్చారు కానీ అదేదో మొహాటపు భేటీలాగా జరిగినట్టుంది వెళ్ళేటప్పుడు ఒక రకంగా ఉన్నారు బయటకు వచ్చినా ఒక రకంగా ఉన్నారు ఆ బయటకి లీక్లు వచ్చినా మరి ఆ లీక్లు ఏంటి జనసేన అలకల వెంకటకృష్ణ పొత్తులో పొత్తులో పార్టీలు ఉన్నాయి పొత్తులో పార్టీలు ఉన్నాయంటే భుజం మీద చెయ్యేసుకుని రోజు నడవాల్సిన అవసరం లేదు నా ఇష్యూస్ వచ్చినప్పుడు కలిసి ఉద్యమిస్తాం ఖచ్చితంగా అవసరమైనప్పుడు పవన్ కళ్యాణ్ గారు మా కలిసి నడుస్తున్నారు సరే ఓకే నేను చెప్తున్నా మీరుంటే అవి అభిమానం గౌరవంతో ఎన్ని ఇష్యూస్ లో మీ రెండు పార్టీలు జెండా జెండా పట్టుకొని చేతిలో చేసి కథం కథం కలిపి పోరాడారు ఒక్కటి ఎగ్జాంపుల్ చెప్పండి నాకు ఖచ్చితంగా తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం చేశారు పబ్లిక్ ఇష్యూస్ వేరు ఉన్నప్పుడు పబ్లిక్ ఇష్యూస్ వేరు ఎన్నికలు వేరు సార్ దయచేసి మీరు లింక్ చేయద్దు అది కూడా ఒక్కసారి వచ్చాడు పవన్ కళ్యాణ్ అంతే పదే పదే అనేతాయి కదా పవన్ కళ్యాణ్ గారు ఒకటి రాజ నా పవన్ కళ్యాణ్ గారిది ఒక రాజకీయ పార్టీ వారికి ఒక జెండా అజెండా ఉంది భారతీయ జనతా పార్టీ ఒక రాజకీయ పార్టీ మాకు ఒక జెండా అజెండా ఉంది ఎప్పుడు కాలం వల్ల కలిసి ఖచ్చితంగా ఉద్యమం చేస్తాం రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగానే చేస్తున్నాం వ్యతిరేకంగా చేస్తున్నాము మీ పార్టీ సిద్ధాంతాలు మీ పార్టీ జెండా మీకున్నాయి వాళ్ళ పార్టీ సిద్ధాంతాలు వాళ్ళ పార్టీ జెండా వాళ్ళకున్నాయి మీరు పొత్తులో ఉన్నాము ఎప్పుడంటే అప్పుడు కలిసి తిరగాల్సిన అవసరం లేదని మీరు చెప్తున్నారు అలాగే మీకు మూడు వచ్చినప్పుడే కలవండి ఓకే ఆ మూడు వస్తుందో నాకు తెలియదు అది మీరు మీరు చూసుకోండి కానీ ప్రజలు చూసేది ఏంటంటే ఇదేం పొత్తురా నాయన పొత్తు అంటే ఇలా కూడా ఉంటాయా ఎడమొహం పెడమొహం పడుకునే అటు ఇటు టిటోకాలు పడుకునే వాళ్ళు కూడా కాపురంలో ఉన్నారంటే ఎట్లా ఎట్లా నమ్ముతారు ఇవ్వ ఇలాంటి డైలాగ్లే వస్తాయి నేను పచ్చిగా చెప్తున్నాను నేను పండంటి కాపురం మాది పండంటి కాపురం పండంటి కాపురమా పండు కుళ్ళిపోయింది ఏం తెలుగుదేశం పార్టీ ఒక్కసారిగా ఈ రకమైన దాడి బీజేపీ మీద స్టార్ట్ చేయడానికి కారణం ఏంటి ఇది ఎటు దాది అయ్యబోతోంది స్పెక్టేటర్ లాగా జనసేన వేచి చూస్తోందా లేకపోతే ఆల్రెడీ జనసేన కూడా డిసైడ్ అయిపోయిందా బయట పడడం లేదా ఈ అంశాలు కూడా చర్చిద్దాం ఒక్క చిన్న బ్రేక్ తీసుకుందాం